టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, మటల మంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాసుల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ అరవింద సమేత వీరరాఘవ షూటింగ్ పనులను పోస్ట్ ప్రొడక్షన్ పనులను కంప్లీట్ చేసుకుని 11 అక్టోబర్ అత్యంత భారీ ఎత్తున రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతుంది. వరల్డ్ వైడ్ గా ఈ సినిమా 93 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను దక్కించుకోగా ఈ సినిమాకు ఓవరాల్ గా అయిన బడ్జెట్ ఎంత అనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తున్న వార్తల ప్రకారం సినిమా ఓవరాల్ గా బడ్జెట్ అక్షరాల 60 కోట్ల వరకు అయిందని సమాచారం. అందులో ఎన్టీఆర్ మరియు త్రివిక్రమ్ ల రెమ్యునరేషన్స్ దాదాపుగా 35 కోట్లకు పైగానే ఉన్నాయని సమాచారం. ఇక మిగిలిన నటీనటులు సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్స్ పరంగా మరో 5 కోట్ల వరకు రెమ్యునరేషన్స్ వెళ్లగా సినిమా ఓవరాల్ గా రెమ్యునరేషన్ లకే 40 కోట్ల వరకు వెళ్లగా మిగిలిన 20 కోట్ల బడ్జెట్ తో సినిమా పూర్తిగా తెరకెక్కిందని సమాచారం అందుతుంది. ఎన్టీఆర్ కెరీర్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా ఇదే అని చెప్పవచ్చు. ఇది వరకు జనతా గ్యారేజ్ సినిమా సుమారు 55 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కగా జయలవంశ సినిమా 40 కోట్లలోపు బడ్జెట్ తో తెరకెక్కింది. 11 అక్టోబర్ అత్యంత భారీ ఎత్తున రిలీజ్ అవుతున్న అరవింద సమేత వీరరాఘవ బడ్జెట్ దృష్ట్యా ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ తో భారీ లాభాలను సొంతం చేసుకోగా ఇక డిజిటల్ హక్కులు శాటిలైట్ హక్కులు ఇక చాలానే ఉండటంతో సినిమా ఖచ్చితంగా నిర్మాతలకు భారీ లాభాలను ఇచ్చిందని చెప్పవచ్చు. ఇక బాక్సాఫీస్ దగ్గర సినిమా బ్రేక్ ఇవ్వన్ అవ్వడానికి 94 కోట్ల వరకు షేర్ ను వసూలు చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ సినిమా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంటే ఈ మార్కును అందుకోవడం పెద్ద కష్టమేమీ కాదని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. దసరా హాలిడేస్ కూడా గట్టిగానే ఉండటంతో ఈ సినిమాకు కేవలం కావాల్సింది పాజిటివ్ టాక్ మాత్రమేనని తర్వాత కలెక్షన్స్ భారీగా రావడం ఖాయమని అంటున్నారు. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి.